నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖున శని త్రయోదశి వాస్తవానికి ఆగస్టు పదిహేడవ తారీఖున కూడా శని త్రయోదశి మనందరం జరుపుకున్నాం అయితే ఈ మాసంలో రెండు అంటే ఈ రెండు శనివారాల్లో త్రయోదశి వచ్చింది కాబట్టి శని త్రయోదశిగా చేసుకున్నాం ప్రత్యేకించి ఈసారి పుష్యమీ నక్షత్రంతో కూడుకుని రావడం అత్యంత యోగదాయకం అని చెబుతారు ఎవరైతే ద్వాదశ రాశిలో జన్మించిన వాళ్ళు శని పీడలతో బాధపడుతూ ఉన్నారు శని దోషం ఎవరికైతే ఉందో రకరకాల స్టేజెస్ లో శని ఉంటారని చెబుతూ ఉంటారు అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని కంటక శని అని ఇలా అయితే ఏ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం ఉంది వారు ఈ శని త్రయోదశి రోజున ప్రత్యేకించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరిశర్మ గురువు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి వాగత్ విమంపు వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఒకటవ తారీఖున శనిత్రయోదశి ఆ రోజున ప్రత్యేకించి మాట్లాడుకుంటే పదిహేడవ తారీఖున ఎవరెవరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పారు మీరు ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉందని మరి ఈసారి వచ్చేటువంటి ఈ ముప్పై ఒకటవ తారీఖున ఉన్న ఈ శని త్రయోదశి ఎటువంటిది ఎంత ప్రభావితంగా ఉంటుంది వీటి గురించి తెలియచేస్తారా తప్పకుండా నమ్మా అంటే ఈసారి వచ్చేటువంటి శని త్రయోదశి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే పుష్యమి నక్షత్రంతో కూడి వచ్చింది సహజంగానమ్మా శని త్రయోదశులు సంవత్సరానికి ఒక నాలుగు లేదా ఐదు కంటే ఎక్కువ రావు అందుకనే మొత్తం మూడు వందల అరవై ఐదు రోజుల్లో నాలుగైదు శని త్రయోదశులు ఉంటాయి సహజంగా ఈసారి అయినటువంటిది ఏంటంటే దాదాపుగా ఒక నాలుగు శని త్రయోదశులు వచ్చిన్నాయి అందులో పదిహేడున ఒకటి అయింది అలాగే ఈ ముప్పై ఏడో తారీఖు ఆగస్టున మళ్ళీ డిసెంబరు మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ఒకటి వస్తుంది అయితే విశేషం ఏంటంటే ఈ యొక్క శని త్రయోదశికి సంబంధించినటువంటి దాంట్లో శనివారం త్రయోదశి తిథి సాయం సంధ్యా సమయంలో ఉండాలి అనేక నక్షత్రాలు వస్తాయి శనికి సంబంధించినటువంటి నక్షత్రాలు మూడే ఒకటి ఉత్తరాభాద్ర పుష్యమి అనురాధ ఈ ముప్పై ఏడో తారీఖు రోజున పుష్యమి నక్షత్రం వచ్చింది ఇంకా విశేషం ఏంటనంటే ఈ యొక్క పుష్యమి నక్షత్రము అధిపతి ఎవరు నక్షత్రానికి అధిపతి గురువు మళ్ళీ నక్షత్ర దేవత శని భగవాను ఎందుకంటే శనికి సంబంధించిన నక్షత్రాలు కాబట్టి కానీ నక్షత్రాధిపతికి శని పుష్యమి నక్షత్రానికి అధిపతి బృహస్పతి అందుకనే పుష్యమి నక్షత్రం మొదటి సెంటెన్స్ ఏముంటుందనంటే ఓం బృహస్పతి నఃపరి బాతు పశ్చాత్ అనేటువంటిది ఉంటే బృహస్పతి అనేటువంటి అధిపతిగా ఉన్న ఓ పుష్యమి నక్షత్రమా అనేటువంటి యొక్క వాక్యంతో ప్రారంభం అవుతుంది విశేషం ఏంటంటే ఈ యొక్క చని త్రయోదశికి శని కుంభరాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు గురువు వృషభ రాశిలో ఉన్నాడు ప్రస్తుతం కాబట్టి గోచారంలో కూడా చూసుకున్నట్లయితే ప్రధానంగా శనికి గురువు కేంద్రంలో గురువుకి శని కేంద్రంలో పడతారు కాబట్టి శనికి అధిపతి నక్షత్రానికి పుష్యమి నక్షత్రానికి అధిపతి గురువు అవుతాడో ఈ విధంగా శని గురువుని ఇద్దరు పరస్పర కేంద్ర స్వభావంలో ఉన్నప్పుడు కొన్ని అలభ్య పుణ్యతిథులు కలిగినప్పుడు శని యొక్క ప్రభావం తగ్గించుకోవడం కోసం ఆ పుణ్యతిథులలో గనక ఎవరైతే పరిహారాలు పాటిస్తారో వాళ్ళకి గత జన్మ కర్మదోషం ఎందుకంటే ఈ జన్మలో మనం కష్టాలు అనుభవిస్తున్నామంటే అది గత జన్మ కర్మదోషం ప్రారబ్ధ కర్మ అంటారు కాబట్టి ప్రారబ్ధ కర్మని ఎవరూ తప్పించుకోలేరు గుర్తు పెట్టుకోండి పురాకృత కర్మ సంచిత కర్మ దృఢ కర్మ అదృఢ కర్మ అలాగే ప్రారబ్ధ కర్మ అని ఉంటుంది ఏ కర్మదోషాన్నైనా కానీ మనం తప్పించుకోవచ్చు కానీ ప్రారంధ కర్మను తగ్గించుకుంటా తప్పించుకోలేము కానీ ఆ ప్రారబ్ధ కర్మ యొక్క ప్రభావాన్ని మనం చేసేటువంటి పూజల వల్ల తగ్గించుకోవచ్చు అటువంటి ఏ సమయంలో చేయాలంటే ఇలాంటి ఆలభ్య పుణ్యతిథులలో చేసుకోవాలి కాబట్టి శనివారము త్రయోదశి తిథి పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటిది సంపూర్ణముగా శనికి సంబంధించినటువంటి వారము పైగా ఈశ్వరుని యొక్క శబ్దంతో శనీశ్వర శబ్దంతో పిలవబడేటువంటి సమయం ఒక శని త్రయోదశి రోజునే శని భగవాను మిగతా రోజుల్లో శనైశ్వరుడు అని అంటే శని త్రయోదశి రోజున శనిశ్వరుడు అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి యొక్క త్రయోదశిని శని త్రయోదశి అనడం మొదలు వాస్తవంగా కానీ అన్ని శనివారం త్రయోదశిలో వచ్చేటువంటి వాటిని మాత్రమే మనం అన్ని శని త్రయోదశి అంటున్నాం కానీ శ్రావణ మాసంలో వచ్చే త్రయోదశి శనివారం కలిసి వచ్చిన రోజునే శని త్రయోదశి మిగతా మాసాల్లో వచ్చే త్రయోదశిని కూడా శని త్రయోదశి అని కూడా మొదలు పెట్టారు ఇక ఈసారి శ్రావణ మాసం కూడా అవ్వడం కాబట్టి విశేషమైనటువంటి యోగ బలం అనేటువంటి యొక్క శని త్రయోదశి రోజున ఉంటుంది వృషభము మిథునము కర్కాటకము సింహము తుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల వారికి ఈ యొక్క శని ప్రభావం సంపూర్ణంగా ఉంటుంది ఈ యొక్క మకర కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏంటంటే ఏలిన నాడు శని ప్రభావం ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి దశమ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి కంటక శని ప్రభావం ఉంటుంది కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి అష్టమ శని ఇక వృశ్చిక రాశి వారికి నాలుగవ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి అర్ధాష్టమ శని ఇక మిథున రాశి వారికి వారికి యోగ స్థానం అంటే మిథున రాశి వారికి తొమ్మిదో స్థానం తులారాశి వారికి ఐదో స్థానం ఇవి లక్ష్మీ స్థానములు అని అంటారు ఈ స్థానంలో శని సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత మిథున తులారాశి వారికి యోగ శని ప్రభావం ఇక సింహరాశి వారికి ఏడవ స్థానంలో శని సంచారం జరుగుతున్నటువంటి కాబట్టి దాంపత్య శని లేదా భాగస్వామ్య శని దోషం అనేటువంటిది ఉంటుంది వెలసి చూసుకున్నట్లయితే వృషభం మిథునం కర్కాటకం సింహం తుల వృశ్చికం మకరం కుంభం మీనం ఈ రాశులలో జన్మించినటువంటి వారికి శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ యొక్క శని త్రయోదశి రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చక్కటి పరిహారాలు గనక పాటించినట్లయితే తప్పకుండా శని ఎవరమ్మ గత జన్మలో చేసినటువంటి మంచి చెడులని ఈ జన్మలలో మనకు యోగాన్ని ఇచ్చేటువంటి వాడు మంచి చేసి ఉన్నాం అనుకోండి ఈ జన్మలలో మనకు శని ప్రభావం ఉన్నప్పుడు కేవలం ఈ శని దోషం అనేటువంటిది ఉన్నటువంటి రాశుల వారికే కాకుండా ద్వాదశి రాశుల వారికి కూడా సంప్రాప్తం అవుతుంది కేవలం శని అంటే చెడు అనుకుంటాం కానీ మంచి ఇచ్చిన సందర్భాల్లో కూడా ఉన్నాయి కాబట్టి ధీరుభాయి అంబాని కూడా శని ప్రభావంలో ఉన్నప్పుడే వారు బాగా సంపద పరులయ్యారు ఇప్పుడు మోడీ జాతకం తీసుకుందాం అమ్మా మోడీ జాతకం అనురాధ నక్షత్రం కదా ఈ యొక్క అనురాధ నక్షత్రానికి వృష్టికి రాశి కాబట్టి అర్ధాష్టమ శని జరుగుతుంది మరి ఈ అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడే మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు కదా గెలిచారు అంటే యోగాన్ని కూడా ఇస్తాడు ఇది చాలా మందికి తెలియదు ఎన్టీ రామారావు గారు కూడా ఏలిన నాడు శని ప్రభావం జరుగుతున్నప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు సంవత్సరం తర్వాత భర్తరఫ్ అయ్యారు కానీ మళ్ళీ ముఖ్యమంత్రి ఎన్నుకోబడ్డారు మళ్ళీ ప్రజల చేత అంటే రెండు సార్లు యోగాన్ని ఇచ్చాడు శని భగవానుడు కాబట్టి వీక్షించు యోగం అయితే ఉంటుంది పాప కర్మలు గత జన్మల్లో ఎవరైతే చేస్తున్నారో ఈ జన్మలలో కష్టాలు అనుభవించినప్పుడు ఖచ్చితంగా కష్టాలు పడతారు కానీ అటువంటి వాళ్ళు శని ఎందుకంటే గత జన్మలలో చేసినటువంటి మంచి చెడులని ఈ జన్మలలో మనం అనుభవించడానికి కారకుడు శని అవుతాడు కాబట్టి మంచి అయితే మంచి సంతోషమే ఎవరని చెప్పుకోం కానీ చెడు అయితేనే బాధపడతాం కదా కాబట్టి అటువంటి ప్రారంభ కర్మలు అనుభవించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ శని త్రయోదశి రోజున దైవానుగ్రహాన్ని పొంది ప్రయత్నం చేసుకోవాలి శని ప్రభావం శని దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాలమ్మా అది గురుగారు మరి ఎవరైతే శని ప్రభావం ఎదుర్కొంటున్నారో ద్వాదశ ఉన్నటువంటి ఈ వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఈ పరిహారాల వచ్చేసరికి రెండు రకాల పరిహారాలు ఉంటాయేమో ఒకటి దైవ పరిహారము రెండు మానవ పరిహారం మానవ పరిహారం అంటే ఏంటి మనుష్యులుగా మనం ఉన్నాం కాబట్టి మన ప్రయత్నం కూడా చేయాలి కాబట్టి మానవ పరిహారంగా మనం కొన్ని పరిహారాలు చేసుకోవాలి దైవ పరిహారం అంటే దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణుల ద్వారా చేసుకోగలిగేటువంటి కార్యక్రమాలు రెండు రకాలుగా చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క వృషభ మీద కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమైన రాశుల్లో జన్మించినటువంటి వారికి శని దోష పరిహారార్థమై దైవ పరిహారంలో భాగంగా మా ఆధ్వర్యంలో ముప్పై ఏడవ తారీఖు రోజున శనివారం సాయంత్రం ఈ యొక్క రాశుల్లో జన్మించినటువంటి వారికి శని దోష పరిహారార్థమై శనిశ్వర హోమం అఘోర పాశ్వత మంత్ర హోమంతో పాటు గత జన్మ కర్మదోషాలకి కారకుడు శని కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ హోమాలు కూడా జరిపించడం జరుగుతుంది అలాగే విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుందమ్మా అలాగే ముప్పై తారీఖు రోజున సోమవతి అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి ఆ రోజున వారాహి ప్రత్యంగిర బగలాముఖి రాజశ్యామల హోమాలు కేవలం పదిహేను వందల రూపాయలకి నమోదు చేయడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక మానవ పరిహారంలో భాగంగా అంటే ప్రేక్షకులు ఎవరైనా కానీ ఈ పరిహారాలు చేసుకోవచ్చు ఈ పరిహారాలు అనేటువంటివి అన్నప్పుడు ఎటువంటి పరిహారాలు పాటించాలి అని అంటే ప్రధానంగా ఆ రోజున చెప్పుకోగలిగేటువంటి పరిహారాలు కొన్ని తయారు చెప్తానమ్మా చిన్నవి చాలా చిన్నవిగా చేసుకోవచ్చు శనీశ్వర నవ నవగ్రహాల్లో శనిశ్వరుడు ఉంటాడు కాబట్టి శివాలయము నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికి చేరుకొని శనీశ్వరునికి అభిముఖంగా కూర్చొని ఇనుప ప్రమిదల్లో లేదా మట్టి ప్రమిదల్లో నల్ల నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తితో దీపారాధన చేసి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించాలి అయితే ఈ తైలాభిషేక తదనంతరం మళ్ళీ ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణ చేసి శివాయ నమ అంటూ ఆ నవగ్రహాల చుట్టూ ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత అన్నము నల్ల నువ్వులు కలిపినటువంటి ఎనిమిది ముద్దలు నైవేద్యంగా పెట్టాలి పెట్టి తదనంతరం పిట్టగోడ మీద కానీ లేదా అక్కడ దేవాలయంలో ఉన్నటువంటి చెట్టు దగ్గరనైనా చేసుకోవచ్చు పెట్టొచ్చు అవి సాయం సంధ్యా సమయంలో మళ్ళీ శివాలయానికి చేరుకొని నీలి రంగు చామంతి పుష్పాలతోనైనా కానీ శంఖు పుష్పాలతోనైనా కానీ లేదా మారేడు దళాలతోనైనా కానీ ఈశ్వరుని అర్చన చేయించండి ఇది ఒక పరిహారం సామాన్యంగా ఇక మనకున్నటువంటి కర్మదోషములు తొలగిపోవాలనుకున్నప్పుడు ఇనుప ప్రమిదలో నల్ల నువ్వులు వేసి అందులో మన మొహం చూడాలమ్మా నల్ల నువ్వుల్లో మన మొహాన్ని చూడాలి చూసిన తర్వాత జమ్మి చెట్టు ఉంటే ఆ జమ్మి చెట్టు దగ్గర ఆ యొక్క నల్ల నువ్వులు మొహం చూసినటువంటి ప్రమిదం ఉంటుంది కదా ఆ ప్రమిద అక్కడ పెట్టి దీప దీపారాధన చేసి రావాలి ఆ విధంగానైనా చేసిన కర్మదోషం తొలుగుతుంది ఇక ప్రధానంగా ఏందంటే శనీశ్వరునికి సంబంధించినటువంటి వృక్షము ఈ యొక్క సంబంధించినటువంటి శమి వృక్షం జమ్మి చెట్టు అని అంటారు మర్రి చెట్టు దగ్గర కూడా ఒకటి ఉందమ్మా అంటే ఒక ఇనుప బాణి చేసుకొని ఆ ఇనుప బాణి నిండా ఇసుక పోసుకొని పడమర వైపున ఫేస్ పెట్టి నల్ల వస్త్రములో ధరించి ఆ యొక్క శనిహోర మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు మధ్యలో ఉంటుంది ఆ శనిహోరలో వీలైతే జమ్మి చెట్టు కిందనైనా లేదా రావి చెట్టు కిందనైనా లేదా మర్రి చెట్టు దొరికితే విశేషం ఆ యొక్క మర్రి చెట్టు కింద రావి చెట్టు కింద లేదా జమ్మి చెట్టు కింద కనీసం మారేడు చెట్టు కిందనైనా కానీ పడమరం వైపు ఫేస్ పెట్టి అప్పుడు ఆ యొక్క బాణీలో పెట్టినటువంటి ఇసుక ఉంటుంది కదా దాని మీద చక్కగా చిత్రస్రాకారంగా బియ్య పిండితో ముగ్గు వేసి చిత్రస్రాకారం మధ్యలో కొన్ని బొగ్గు కుంపట్లు అనగా బొగ్గులు వేసి వెలిగించిన తర్వాత అప్పుడు శని దోషం పోవాలనేటువంటి యొక్క భావనతో మొదలు గణపతికి ఆహుతులు అర్పించి ఆవునేజీతో లేదా గణపతికి నమస్కారం చేసుకొని నల్ల నువ్వులు తీసుకొని హోమం చేయాలమ్మా ఆ శనేశ్వరుని యొక్క అష్టోత్తర నామాలు ఉంటాయి ఆ నామాలతో గనక హోమం చేస్తే చాలా మట్టుకు శని యొక్క దోషం తొలగిపోతుంది చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పేటివన్నీ కూడా మానవ పరిహారాలు ఆ ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఇక ప్రత్యేకంగా ఇంకా ఏంటనంటే వన్ టు మధ్యలో శనిహోర ఉంటుంది ఆ రోజున కాబట్టి ఎవరైనా వృద్ధులకి వికలాంగులకి పారిశుద్ధ్య కార్మికులకి తినే పదార్థాలు పంచిపెట్టండి లేదా కనీసం తీసినా చాలమ్మా తద్వారా ఆ శనిశ్వరునికి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈ విధమైనటువంటి పరిహారాలు మానవులుగా కాబట్టి ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ మిస్ చేసుకోవద్దాం ఎందుకనంటే డిసెంబర్ మాసంలో వచ్చే శని త్రయోదశి కూడా అనురాధ నక్షత్రంతో వస్తుంది పుష్యమి మళ్ళీ లేదు పుష్యమి అనురాధ ఉత్తర మూడు శనిశ్వమికి సంబంధించిన నక్షత్రాలు కాబట్టి మళ్ళీ డిసెంబర్ దాకా శని త్రయోదశి లేదు కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి తెలియజేస్తున్నాను మొత్తంగా ఈ ముప్పై ఒకటవ తారీఖున ఏ విధంగా శని త్రయోదశం జరుపుకోవాలో చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర